నమస్తే అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు ఎండు రొయ్యలు టమాటా కలిపి కర్రీ తయారు చేసుకుందామండి. ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. అలాగే రొయ్యలు స్మెల్ రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే రొయ్యలు ఏంపి పెట్టుకోవాలండి. దీనికోసం స్టవ్ పైన పెంక కానీ కడాయి కానీ పెట్టుకొని దీంట్లో రొయ్యలు వేసి ఏంపుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల వరకు రొయ్యలు అయితే తీసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు ఏంపుకోవాలి. రొయ్యల్ని ఎంత బాగా ఏంపుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. మాడకుండా రొయ్యలను అయితే ఏంపుకోవాలి. ఇలా బాగా ఏంపుకున్న తర్వాత వీటిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత తల తోక భాగం ఉంటుంది కదండి, దాన్ని తీసేయాలి. తలలో ఇసుక ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయాలండి తప్పకుండా. ఈ విధంగానే అన్నిటిని కూడా తీసి పెట్టుకోవాలి. ఇలా అన్ని రొయ్యల్ని తల తోక తీసి శుభ్రం చేసుకున్న తర్వాత 3-4 సార్లు అయితే కడగాలండి. కడిగిన తర్వాత నీళ్ళలో నానబెట్టకుండా నీళ్ళన్నీ ఒంపుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటిని నీళ్ళల్లో అయితే నానబెట్టొద్దండి. ఈ విధంగా కడిగి నీళ్ళన్నీ ఒంపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టమాటాలు, 1 పెద్దది ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలండి. 50 గ్రాముల రొయ్యలకి ఇవైతే సరిపోతాయి. టమాటాలు మరి ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. ఈ కర్రీలోకి నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత నూనె కొంచెం పైకి తేలాలండి. ఆ విధంగా అయితే నూనె వేసుకోవాలి దీంట్లో. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏంపుకోవాలి. ఈ విధంగా ఉల్లిగడ్డ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఏంపుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ని ఏంపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత సరిపడ ఉప్పు కూడా వేసుకొని 1-2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కారం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకోవాలండి. నీళ్ళైతే మరి ఎక్కువ పోయొద్దండి, 1 గ్లాస్ పోస్తే సరిపోతుంది. అలాగే నీళ్లు పోయకుండా కూడా మనం ఈ కర్రీని అయితే వండుకోవచ్చు. ఉల్లిగడ్డ టమాటాలు కొంచెం ఎక్కువ వేసి వండుకుంటే సరిపోతుందండి. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎసర్ని 1 పొంగు రానివ్వాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లో ముందుగానే మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలండి. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో మీడియం ఫ్లేమ్లోనే రొయ్యలు మెత్తగా ఉడికి కూర కొంచెం దగ్గరగా ఉడకాలండి. అలాగే మనం వేసుకున్న నూనె కూడా కొంచెం పైకి అయితే తేలాలి. అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా ఈ పొడులు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 2-3 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా దగ్గరగా అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.